హాయ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ వినిపించట్లేదా? ఓకే. హాయ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూపించగానే చాలా ఎక్సైట్ అయ్యి నచ్చి వెంటనే లాంచ్ చేసిన అనిల్ రవిపూడి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఏవం ట్రైలర్ చూశారు కదా? ఇప్పుడు చూసే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రెడీ కాదు. ట్రైలర్ చూశారు కదా, మీకు ఏమనిపించింది? అంటే నేను జెన్యున్గా అడుగుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక హెడ్లైన్ చేసిన సినిమా ఇది. నాకు చాలా స్పెషల్ ఈ సినిమా ఏవం అనేది. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు చాలా ఇంపార్టెంట్. అనిల్ రవిపూడి గారి తర్వాత చూసింది ఫస్ట్ మీరే. సో అడుగుతున్నాను, మీ పేర్లు చెప్తే పేరు పేరున అడుగుతా, చెప్పండి వాట్ యు థింక్, ఏమనుకుంటున్నారు, ఏమనిపించింది? బాగుందా? సో శాన్వి గారి పర్ఫార్మెన్స్ నచ్చిందా? బాగుందా? ఏమండి మాట్లాడరేంటండి, మీరంతా సైలెంట్గా ఉంటే ఎలా? సో ఎనీవే, ఏవం అనే సినిమా ఒక మంచి థ్రిల్లర్ సినిమా, ఒక క్రైమ్ థ్రిల్లర్ జాన్రాతో నేను ఫస్ట్ టైం మీ ముందుకి వస్తున్నాను. జూన్14 రిలీజ్ అయ్యే ఈ సినిమా హెడ్లైన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక డైరెక్టర్ మా ప్రకాష్ దంతులూరి గారు అండ్ భరత్ వన్ ఆఫ్ ద హీరోస్ అండ్ మా ప్రొడ్యూసర్ పవన్ గోపరాజ్ గారు అండ్ నవ్దీప్ ఈరోజు లేరు, ఎందుకంటే ఆయన లవ్ మౌలి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు, అది రేపు రిలీజ్ కాబట్టి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను నేను. అండ్ ఈ సినిమాలోని కేవలం క్రైమ్ థ్రిల్లర్ లాంటి అంశాలు కాకుండా ఇంకా కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అండర్లయింగ్ అండర్ కరెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ సినిమా అన్నాక మనం జనరలీ చూసేటప్పుడు ఒక విధంగా వెళ్తూ ఉంటుంది. ఒక రెండు నెక్స్ట్ వచ్చే ఒక రెండు సీన్లు ప్రెడిక్ట్ చేయడం అన్నది ఒక ఆడియన్స్ కింద మీరే కాదు మనం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి, అలాంటి పాయింట్స్ చాలా వరకు మనం అనుకున్న దానికి మనం ఒక దారిలో వెళ్తుంది అనుకునే ఈ చిత్రం ప్రతిసారి మనకి ఏదో పాయింట్లోని సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది. సో అలాంటి ఒక మంచి హై పాయింట్స్ ఉన్నాయి దీంట్లోని. ఇది వికారాబాద్లో సెట్ అయిన కథ. సో దీంట్లో వికారాబాద్ అంటే తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఒగ్గు కథ లాంటిది లాంటివి ఈ మా సినిమాలోని ఒక భాగంగా చూపించాము. దాంట్లో ఉన్న లిరిక్స్ కానీ పాటలు కానీ వాటన్నిటికీ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఉండాలి కదా అన్నట్టు కాదు, బట్ వాటన్నిటికీ కూడా మూవీలో ఒక క్యారెక్టర్ కింద ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఒక కొత్త పాయింట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. నేను ఎక్కువగా మూవీస్లోని చూస్ చేసుకునే వన్ ఆఫ్ నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ నేను ఇదంతా మీరు ఎడిటింగ్లో కట్ చేస్తారు కదా, అవండి కొంచెం నా థాట్ ప్రాసెస్ కట్ అయింది కదా మళ్ళీ. సో డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అది ఏదైతే మేము అనుకున్నామో ఏవం ద్వారా ఆ థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి. అది మీరు చూసి ఒక ఆడియన్స్ కింద మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ దగ్గర మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతోనే మేము చేసిన సినిమా ఇది. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక పర్స్పెక్టివ్ అంటూ ఉంటుంది. ఈ సినిమా ఏవం అనేది ఒక సంస్కృత పదం. ఇది ఇలా జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే ఒక జడ్జ్మెంట్స్ లేకుండా మేము జరిగింది ఇలా చూపిస్తాం. ఆ సినిమాలో ఉన్న వేరియస్ పాత్రలు ఉన్న అన్ని పాత్రలకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాం. సో ఈ అప్రోచ్ అనేది ఒక కొత్త అప్రోచ్తో ట్రై చేసాం. ఈ సినిమా జూన్14 రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీరు వచ్చి చూసి ఎక్సైట్ అయ్యి ఎంటర్టైన్ అయ్యే ఒక సినిమా అయితే అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగుంది సార్ అని చెప్పి లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ట్రైలర్ చూశారు కదా అందరూ, ఆల్రెడీ పోస్టర్స్ రిలీజ్ అయినాయి. ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్క పోస్టర్ డిజైన్ చేసేసాం. ఆడపిల్లనే అయితే ఏంటంట అని సౌమ్య, నేను సరిపోనా అని యుగంధర్,
నా బాడీ సూపర్ డీలక్స్, నా ఆశరెడ్డి, ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కో ఇన్సిడెన్సెస్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అభి, ఈ క్యారెక్టర్స్ కొద్ది గ్లిమ్స్ ఇచ్చినాయి మీకు సినిమా గురించి. సో చాందిని ఆల్రెడీ చెప్పినట్టుగా వికారాబాద్ అనే స్మాల్ టౌన్లో ఒక తెలంగాణ రిమోట్ విలేజెస్లో జరిగే కథ. నాలుగు విభిన్న వ్యక్తిత్వాలు ఒక అనుకోని పరిస్థితిలో చిక్కుకుంటే, లేదంటే అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఏమవుతుంది అని ఒక థ్రిల్లింగ్ పాయింట్తో కలిసి నడిచే కథే ఏవాం. డెఫినెట్గా నరేషన్ చాలా యూనిక్గా ఉంటుంది, ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా కానీ పాత్రలు బాగుండి, కథ బాగుండి, కథనం బాగుంటే కనుక, కథనంలో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు ఆ నమ్మకం మాకుంది. అలాగే చాలామంది అడిగారు ఇప్పటికీ నన్ను, సార్ ఈ టైటిల్ ఏంటి సార్, ఏవం ఏంటి, ఇది హిందీనా తెలుగు సాంస్క్రిట్ అని. సో ఏవం అంటే ఇది ఇలా జరిగింది అని. సో ఈ నాలుగు క్యారెక్టర్స్ జర్నీలో కొన్ని కీ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అయిన తర్వాత మనం క్లైమాక్స్కి రీచ్ అయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్న కీ టేక్అవేని మేము ప్రేక్షకులకే వదిలేస్తున్నాం అన్నమాట. సో అందుకని ఇది ఇలా జరిగింది అన్న దగ్గర కథనం ఆపాం, అందుకని టైటిల్ ఏవం. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా కమింగ్ హియర్ అండ్ వాచింగ్ ద ట్రైలర్. హోప్ యూ లైక్ డిట్. ఏవం ఈజ్ రిలీజింగ్ ఆన్ June 14th ఇన్ థియేటర్స్ ఆంధ్ర, తెలంగాణ అండ్ ఇన్ ద US. 8th కానీ 9th కానీ మేము థియేటర్ లిస్ట్ ఇస్తామండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భరత్ రాజ్. ఏవం సినిమాలో నేను అభిరామ్ అనే పాత్రను పోషించాను. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పేసి మేము ఆల్రెడీ టీజర్లో చెప్పాము, అండ్ మీరు ట్రైలర్ కూడా చూసుంటారు. మా ట్రైలర్ని లాంచ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి చాలా చాలా థ్యాంక్స్. June 14th మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లో. థ్రిల్లర్లు గురించి ఏ పాయింట్ చెప్పినా ఏది తెలిసిపోతుందో అన్న టెన్షన్ ఉంటుంది. సో అంతా చెప్పడానికి ఉండదు, బట్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు థ్రిల్లర్స్ ఎప్పుడూ చాలా హైగానే ఉంటుంది, ఎంతమంది చూసినా మళ్ళీ మళ్ళీ ఇంటెలిజెంట్ పాయింట్స్ కానీ ఇవన్నీ. సో నేను కాన్ఫిడెంట్గా ఒక మాట అయితే చెప్తాను, ఏంటంటే సౌమ్య రోల్ కానీ అభిరామ్ రోల్ కానీ, మీరు సినిమా చూసినంతసేపు కూడా మీరు ఆ క్యారెక్టర్స్ లాగా చేంజ్ అయ్యి దాంట్లో ఎంజాయ్ చేసే ఆ థాట్ ప్రాసెస్లో మీకు వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వీళ్ళు జస్ట్ ఇంటరాక్ట్ అవుతారు రోల్స్తో, వస్తున్నారు వీళ్ళు. సో ఫాదర్ మదర్ రోల్ అంటే ఫాదర్ మదర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ, నేను మా అమ్మాయిని ఇలా చూసుకోబోతున్నాను, మా అమ్మాయిని ఇలా చూ అంటే అందరూ రిలేట్ అయ్యేలాగా మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ మీరు కొంచెం ట్రేసెస్ కూడా మీలో ఉండిపోయేంత కాన్ఫిడెన్స్ నాకుంది, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. శ్రీ దంతులూరి ప్రకాష్ గారు ఇలాంటి మంచి స్టోరీని రాసి నాకు, ఐ ఫీల్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్లే యాజ్ అభిరామ్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లైక్ చాందిని అండ్ వశిష్ఠతో యాక్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ పవన్ గారు అండ్ నవదీప్ గారు ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఏవం ఈజ్ రిలీజింగ్ ఆన్ June 14th. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం హాయ్ అండి మీడియా. ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐమ్ ఫేసింగ్ ది మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ రాకపూడి గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ తెలుగులో. సో అదే నార్మలీ ఇది నవదీప్ జాబ్, ఇవాళ తను లైక్ నేను తీసుకోవాల్సి వచ్చింది జాబ్. ఒక సీ స్పేస్ నుంచి వచ్చే రెండో ప్రొడక్షన్ ఇది. ఏవం ఒక చిన్న ప్రయత్నం, మంచి ప్రయత్నం అని అనుకుంటున్నాం. మీరందరూ చూసి దీన్ని ఆదరించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. June 14th రిలీజ్ అవుతుంది.